పిలువకురా పలకనురా ఆగరా ఓ రాజా పిలువకురా పలుకునురా ఆగరా కిందంటి ముసలాడు వస్తాడ్రా కూల్ జాబ్ కి టైం ఏందని తొందరపడి న్యూ చూయించావు. పాప మా ముసలాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నువ్వు కంగారు పడడం వల్ల వచ్చే ప్రపంచ యుద్ధం ఆగిపోదు, ఓడిపోయే క్రికెట్ టీము గెలవదు. సో బీ కూల్, ఓకే బీ కూల్. ఇప్పుడేం కట్టుకోవాలి? నా బ్రతుకు నరకప్రాయం చేసేవి కదరా భగవంతుడు. జాను 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 జాను, ఆఫీస్కి టైం అయిందే, త్వరగా అడ్రస్ వేసుకోవాలో చెప్పవే. మొన్న సెంట్రల్లో కొన్నాం కదా రెడ్ సారీ, అది కట్టుకో. థ్యాంక్స్ జాను, బాయ్. పొద్దున్నే ఎవరు ముఖం చూశాడు, ఎవడో కుప్పకూలిపోయాడు దేవుడు. కానీ నువ్వు తొందరపడడం వల్ల రాకుడని హార్ట్ అటాక్ రానే వచ్చింది. అయ్యో ఇప్పుడు తను వచ్చి నా కాళ్ళకు మొక్కుతుంది, నేను వద్దనాలి. లైట్గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రాబోయ్ రా, అక్కడే ఆగిపోయావే, రా. చూసావా మాట తీరులో అప్పుడే తేడా ఉంది. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి, అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది. గొప్పలో గొప్పలే ఉన్నాయబ్బా, ఏదో చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది, కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు, నేను ఏకంగా కవిత రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీడితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దుమీరి మీ మీద చెయ్యి వేస్తే పుడతారు మీకు పాపాయిలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్ క్లాప్స్. మగాడు అవకాశం దొరికితే చాలు, ఇలాగే ఆడదాని దగ్గర తను గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళు గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్ల పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్దీ గొప్పల్ని నెత్తిమీద కుమ్మరిస్తాడు, నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగేవనుకో, నీది ఎంగిలి బతుకైపోద్ది. అలిగేడని బతిమాలద్దు, లోకు అయిపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే, ఎంగిలి ముట్టుకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తగ్గతం లేకుండా పెట్టేసింది. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది, నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపులు నొప్పి, కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు, ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. దీన్నే తుమ్మంటారండి? తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. What?
చేసిన పాలు తాగలేదు మీరు, మరి నా అంగిలి పెదాలని ముద్దాడతారా? నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు, ఇలా తుమ్మడం ఎందుకు, ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? అవునే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే, లేని రోగం అంటూ లేదు. పారాలిసిస్, టీబీ, పైల్స్ అన్నీ ఉన్నాయి. బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు. చెక్ చేయించుకోవాలి. చాలా, గుడ్ నైట్. మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్. గుడ్ నైట్. బాడీ కూడా బానే ఉంది కదా. అయినా డిగ్రీలో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు నీకు లైన్ వేసేవారు, అది నీ గ్లామర్. ఏ లాభం, సొంత పెళ్ళడానికి సొంగ గార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో పెళ్ళడానికి లైన్ వేసే మగాడు నువ్వు అక్కడవే ఉంటావు. అయినా నువ్వేమో పక్కింటాడు పెళ్ళని అడిగావా, సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి పర్వర్షన్ తు. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో, గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారొచ్చేమో. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. మీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూమ్ లో టవల్ ట్యాప్ పని చేయట్లేదు, నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. చల్లని గోదావరి వెచ్చగా పిలుస్తుంది. శాస్త్రి గారు, అయ్యా కానివ్వండి. బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య, చలి పుడుతుంది తాతయ్య. నన్నే అడగద్రా, మీ మామను అడుగు. బామ్మ, నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి. ఇంతకంటే నేను నీకేమీ చెప్పలేను. ఎక్కడ సర్టిఫికెట్ పడదామే, అంతా తీసుకెందుకో? గురువు గారు, 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఏది ఈ చల్లు గోదాట్లో ముచ్చా పోరా దాంపత్య వర్తే. అరే హరే, అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారిని చెప్పను వే. ఎల్లప్ప శాస్త్రి గారు, అమ్మా పద్ధతులు చెప్పలేదా? అయ్యో, ఎంత మాటమ్మా. బాబు, మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం. అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్న మాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మేద్రమా, మునిగామంటే ఏక మునకే. రే నాయుడు, ఈ ఆవిడ తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. అది బాబు గారు. ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ.
తాతయ్య ఇలాంటి వ్రతం ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లడు ఇలావా? అయినా చిన్న పిల్లడికి ఎక్కడైనా ఏ సర్టిఫికెట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడుచూడు, జంటలు జంటలు ఎట్ట మునుగుతున్నారు. వాళ్ళంతా మన మంచుకోళ్ళే, పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. తాతయ్య దీన్ని ఏ సర్టిఫికెట్ సినిమా అన్నారు? అంటే భూతే కదా, అంటే మనం వీళ్ళ చేత భూతు చేయిస్తున్నామా? ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద భూతు బొమ్మలు ఉంటాయి చూసావా? చూసే ఉంటావు లే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. భూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే గాని భూతులు కాదురా. ఆహా, ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. ఏది భూత పురాణం చెప్పా? బాబు దాంపత్య వ్రతంలో భాగంగా ఇప్పుడు కొంగు ముడి వేస్తున్నాను. ఎవయో చూడు చూడు ఎలా పోటీ పడి పరిగెట్టేస్తున్నారా. అమ్మా అబ్బా, చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అన్నమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు, అయ్యా అట్టగాదు, దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు, దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పండుకొని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టాలన్నమాట. ఎలా ఎలాగంటే తాతయ్యా వస్తున్నాను రా. నాన్న హరి, ఆ శ్రీహరి శ్రీనివాసుడు రా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్టె పెట్టుకున్నాడు అనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారు రా. అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్రుదండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం. మీకోసం కాకపోయినా మా కోసం చేయండమ్మా. పైగా వంశాచారం రా మనవడా. ఓం దాంపత్యవరదే పొర్లు దండాల కట్టే ప్రధానం. అది కొంగుముడి, ఇదేమో నడుముడి, అది అన్నమాట సంగతి. ఓం దాంపత్యవరదే నడుముడి కరిష్యామి. గురువు గారు, పొర్లు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఓయ్ ఏమిట్రా తలకాయ పెట్టున్నావు, పొర తొక్క విధవాని. మిమ్మల్ని ఎలా పోగడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు, పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్తో పోల్చినందుక ఏం పోలిక రా, అది చండాల పోలిక. ఏమట్రా నువ్వు? ఏంటి వీడు, అవకాశం దొరికింది కదా అని పూమ చేస్తున్నాడు. గోవిందా!
పవమానజుదుడు బాటు బాదార అయ్యా అమ్మా ప్రసాదం ఆవురావురుమంటుంది, స్వీకరించండి. ఇత్తింటే వ్రతం పూర్తవుతుందా? ఆహా, అట్లా పూర్తి కాదు. ఇట్లా ప్రతిరోజు వారం రోజుల పాటు చేస్తే అప్పుడు పూర్తవుతుందన్నమాట. అయ్యో అయ్యో, అట్లా తినకూడదమ్మా. ప్రసాదం విడివిడిగా వేరువేరుగా తినకూడదు, కలిసి తినాలి. కలిసే కదా తింటున్నావు. కలిసి అంటే అలా కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అలా అన్నమాట. చెప్పండమ్మా, నాకు అవతలు చాలా పనులు ఉన్నాయి గుడ్డు. లక్ష్మీదేవికి సిగ్గెక్కువ. శ్రీహరికి ఏకాంత సేవ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది కాదు. కానీ శ్రీహరికి మాత్రం లక్ష్మీదేవి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని కోరిక. ఆయన కోరిక ఎలా నెరవేరిందంటే, లక్ష్మీదేవి చేతికి చిలకలు చుట్టి శ్రీహరికి అందించేది. అప్పుడు ఆమె చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసేది. ఏ ఆ చూపులంటే శ్రీహరికి మహా ఇష్టం. అమ్మాయి లక్ష్మి, తినిపించమ్మా. ఐదైపోయింది, వ్రతం సరిగ్గా చేస్తే చేయాలి, లేకపోతే మానేయాలి. వచ్చే త్వరగా చేసేద్దాం. భద్రం కన్నేభి శృణుయామదేవాద్రం పశ్యేమక్షరే సప్తమాభి. అయ్యా అమ్మా, మీ ఇద్దరు కూడాను ఒకరినొకరు. రూగారు, నిన్న వ్రతం అనగానే అంత చిరాకు పెట్టారు కదా, ఈరోజు ఇంత హుషారుగా ఉన్నారేంటి? ఒరే యక్ష ప్రశ్న, ఒకసారి పీచుమిఠాయి రుచికి అలవాటు పడ్డ పిల్లవాడు ఇక మరోజు నుంచి వీధిలో గంట వినిపిస్తే గొడవ చేయడు. అట్లాగే ఇతను కూడా గోదావరి కనిపించగానే పెళ్ళాతో సహా మునిగాడు. అబ్బాబాబా, ఏం పోల్చారు గురుగారు? ఏది పీచుమిఠాయి కొడు గంటకే ఎవడరాడు, దారి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కంగారు ప్రకటన సార్, నేనే అమ్మా. మీ పేరు కొంచెం చెప్పండి అమ్మా. చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు చెప్పండి అమ్మా. సార్, జంట దగ్గర ఎక్కడ కనబడితే జాయింట్లు తీస్తున్నారు కదా, అందుకే వెరైటీగా ఉంటుందని నీళ్ళకి వచ్చా. సార్, మీ ఇద్దరు ఏ ఒక్కరు సంతకం పెట్టినా నా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. పెట్టండి సార్. రే, ఇంకొకసారి భూమి మీద కానీ నీళ్ళలో కానీ మళ్ళీ కనబడ్డావు అనుకో, పెడతా. మూడు దాటి 30లకు వచ్చేట్టున్నారు. అయ్యో, రుచి మనిగాడు మనోడు. గురుగారు, 3 సార్లు మునగాల్సిన వాళ్ళు 30 సార్లు మునుగుతున్నారు, చచ్చిపోతారేమో. ఒరే శిష్య, వాళ్ళకి బాగా వేడి చేసిందిరా, అది తగ్గాలంటే మునగాల్సిందే. మునగని గోదాట్లో మునిగితే వేడి తగ్గిపోతుందా? ఆహా, ఏం చెప్పారు గురుగారు. ఏమిట్రా, వేడి తగ్గడం కోసం గోదాట్లో మునగాలనా? ఓ గ్లాసులు మజ్జిగ తగ్గితే సరిపోదు, పుట్టావు పుట్టక ఆహార ధాన్యాలు వేస్ట్ అవుతాయని. అమ్మా, 3 సార్లు మునిగా లెక్క సరిపోయిందా? ఇప్పటికి 2 సార్లు అయిందిరా, ఇంకొకసారి మునిగితే లెక్క సరిపోతుంది. ఇంకొకసారి
హలో హరి, యువర్ ఫోన్ ఇస్ డియాక్టివేటెడ్. వాట్? యెస్టర్డే ఓన్లీ ఐ పేడ్ ద బిల్. దెన్ మేక్ ఏ కాల్ టు కస్టమర్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే, కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియలీ? యా, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడలా మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అందేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ, చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975 సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో, నమస్కారములు. నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ లూస్, చెప్పేది పూర్తి కనుకుండా ఫోన్ కట్ చేసావా? లూస్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను, ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1 తారీఖు 1975 సంవత్సరం అని. జనవరి 1 తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరికాదు, బేసిక్ కాదు. మై డేట్ ఆఫ్ బర్త్ January 1, 1975. చెక్ ద డీటెయిల్స్ అండ్ యాక్టివేట్ మై ఫోన్ ఇమీడియట్లీ. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు ఇచ్చానంటే ఫోన్ అనేది చచ్చిపోతావు. నీ అబ్బా, నీ అబ్బా చిచి, బూతులు రావట్లేదేంటి? మా అప్పన్నెట్టాలు బూతులు నడపకుండా పెంచాడు. చి, నీకు సిగ్గుందా? నువ్వు మనిషివా, పశువువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపద మీద వర్షం గురిసినట్టు మాట్లాడతావా? నీ అంతా చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వేయండి సార్. వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తానే వేస్తాను, నిన్ను నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా, దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా, నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్కు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి, 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, సాయంత్రం మీతో గడపాలను. నేను కదా సార్ ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం, 1 black coffee ప్లీజ్. ఫస్ట్ యూ టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది, ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్గా ఇన్వైట్ చేసింది, ఏం చేయను? నీకు ఇష్టం అయితే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేనల్లో ఇప్పుడు నేను చేయమంటావు? ఎవడే వాడు, చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసాయి. వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిలిం, రేపు రాజా కొట్టు రాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా? యూస్ కౌంటర్ నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేరేంటి? యూ, నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడి అయిపోతుంది, ఉడత మొఖం. ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇలాంటి అడ్డగడుతు మాలంటాను పడేయడానిక. ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్, ఒక 5 నిమిషాలు ఆగండి, క్యాసెట్ చేంజ్ చేస్తారు. అదిగో కెమెరా. అయ్యో కర్మ అయిపోయిందా?
చెట్లు తొక్కరు. ఏందయ్యా యాదవ సంత, రోజు ఇదే గోల. రండి. మాకిదంతా మామూలే, మీరు రండి సార్. కిచెన్ చాలా ఇరుగ్గా ఉంది. బాత్రూమ్ చాలా విశాలంగా ఉంది మేడం. బెడ్రూమ్ విండోస్ చిన్నగా ఉన్నాయి. హాల్లో పెద్దగా ఉంది సార్. లక్ష్మి, ఐ నీడ్ సమ్ స్పేస్. అదే ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉండాలనిపించినప్పుడు. బట్ మీ ఫ్రీడమ్ కి ప్రైవసీకి నేను అడ్రాలేదే. అలానే కాదు, ఐ నీడ్ ఎ రూమ్ ఫర్ మై సెల్ఫ్. వెల్, ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ వే. నాకు కొంచెం ప్రైవసీ ఫ్రీడమ్ కావాలి. ఓకే, విల్ గో ఫర్ 3-bedroom. రండి సార్ రండి. 3-bedroom ఫ్లాట్, వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఏమీ కొనక్కర్లేదు, ఉన్నవి విరగొట్టకుండా ఉంటే చాలు. ఎగిరి గోల పెట్టినా అరచినా అడిగేవాడు అమెరికాలో ఉన్నాడు, నో ప్రాబ్లం మేడం. 100% పక్కా వాస్తు. చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఏ బెడ్రూమ్ కావాలి? లేడీస్ ఫస్ట్. ఐ లైక్ ది రెడ్. గుడ్, ఐ ఆల్సో లైక్ రెడ్. దెన్ ఐల్ గో ఫర్ ఎల్లో. హే, ప్రైవసీ అంటే ఎలా అర్థం చేసుకుందంటే, మ్యూజిక్ ఛానల్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి కదా. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను మ్యూజిక్ చూస్తున్నప్పుడు నీకు స్పోర్ట్స్ చూడాలనిపించింది అనుకో, అప్పుడేం చేద్దాం? మ్యూజిక్ చూస్తానంటే బాగుండు. రెండు టీవీలు కొందాం. 2 minds, 2 TVs, వేస్ట్ ఆఫ్ మనీ. మీరేం బాధపడక్కర్లేదు, నా టీవీ నేనే కొనుక్కోగలను. ఎవరైతే ఉంది? నో నో నో, ఇట్స్ ఓకే. మా నాన్న గడ్డి పెట్టేసరికి స్వతంత్రానికి అర్థం మర్చిపోయాను. నాకు మాత్రం కొత్త అర్థం తెలిసింది. లాభం లేదు, నిన్ను ఉడికించైనా సరే నా దాన్ని చేసుకుంటాను. ఇప్పటికే ఎక్కువ ఉడికించావు. వసంత్ తప్పి కాళ్ళబేరానికి వస్తానని భయపడుతున్నాను. పెళ్ళై 3 నెలలైనా తొలి రాత్రి లేదు, తొలి ముద్దు లేదు. తొలి ముద్దు ఎక్కడ పెట్టమంటావు? బడుద్దాయి, పెదవుల మీద పెట్టాలి, అది కూడా తెలీదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎలాగలా వర్కౌట్ చేయాలరా వీరమాచిన హరికృష్ణ. కమాన్ లక్కీ, సిగ్నల్స్ అందుతున్నాయి. ఏం జరిగినా డోంట్ సే నో. చావడం నా కారే దొరికిందిరా చింపి జుట్టు. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు, నార్మల్ జుట్టు. ప్రకాష్, ఏ ప్రకాష్, ఎంతకాలం అయిందిరా నేను చూసి? గుర్తులేదు లక్కీ, బట్ ఐఎమ్ వెరీ లక్కీ. వీణ క్లోజ్ ఫ్రెండ్ అండి, కరెక్ట్ గా చెప్పాలంటే ఒకప్పుడు నా వెంట పడ్డ రోమియో. నీ వెంట పడ్డా? నీ వెంట. సో గుడ్, నైస్ టు మీట్ యు బ్రో. ఆడవాళ్ళు తడి బట్టల్లో ఉంటే గుడి మెట్లు త్వరగా ఎక్కలేరు, అర్థం చేసుకుంటే చాలు. నువ్వేం తక్కువ తిన్నావా? అంగ ప్రదక్షిణ చేస్తుంటే నా ఒళ్ళంతా గిచ్చేసో. నా బాధ ఎవరితో చెప్పుకోను? ఆ గోవిందుడితో తప్ప. ఏంటయ్య అట్ట సుత్తున్నావు? మజ్జిగ బోలో పచ్చిమిరపకాయ కొరుకొని తిన్నట్టు నిన్ను తినాలనిపిస్తుంది. అబ్బా ఆశ ఏంటే, బెట్టు సేస్తున్నావు? నా పెళ్ళం నా ఇష్టం. ఊరుకోమావా, అబ్బా పొద్దున్న లేవటం కట్టం అయ్యా. నీ కట్టం నా నెత్తి మీద వేసుకుంటా లేవే రాయే. ఏం వేసుకుంటామో ఏమో, ప్రతి రాత్రి జాగారమే. బామ్మా, కాళ్ళు నొప్పుగానే వచ్చి నొక్కు. పక్కన నీ పెళ్ళాన్ని పెట్టుకుని నా పెళ్ళాన్ని వచ్చి కాళ్ళు పట్టమంటావింట్రా?
దాన్ని పట్టమను. దీన్ని పట్టమంటే కాళ్ళు కాదు, నా పీక పట్టుకుంటుంది. వాళ్ళ మధ్యకి నువ్వెందుకే కూర్చో? నువ్వు ఉండవయ్యా, కాసేపు కాళ్ళు పట్టొస్తాను. మా మంచి బామ్మ పిలవగానే వచ్చింది, నొక్కు. అయ్యో బామ్మ, వద్దు బామ్మ, నా కాళ్ళు బాగానే ఉన్నాయి. అబద్ధం చెప్పకు, వాడికి నోరుంది కాళ్ళు పట్టమన్నాడు, నీకు నోరున్నా కూడా మొహమాటం. నా మాటిని హాయిగా పడుకోమ్మా. బామ్మ పొద్దున్నే లేవాలి కదా, పడుకోమ్మా, పడుకో. మొత్తానికి నీ ఆడబుద్ధి పోనించుకున్నావు కాదు, నేను నా మనవడు కాళ్ళు విసుకుతా. ఆహా, మా మంచి తాతయ్య. థ్యాంక్స్ రా తాతయ్య. తాతయ్య తాతయ్య నొప్పొస్తుంది తాతయ్య, తాతయ్య. అనుకున్నా బామ్మకు వంక మాకు తెలీదు. బాబా మనోడా రే, రెండు రోజులు ఆగరా, వ్రతం అయిపోద్ది. నీలో ఏ లోపం లేదు, నువ్వు నాకు దగ్గర కాలేదనే బాధ తప్ప. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. గొడవ మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతావేమో అనుకుని కంటిన్యూ చేశాను. అందరూ నువ్వు చండాలంగా పాడుతున్నావు అన్నారు, కానీ నాకు మాత్రం పి సుశీల, జానకి, చిత్ర కంటే నీ గొంతు తీయగా ఉంది. ఉడికించాలనే ఎంగిల్ పాలిచ్చాను, నిజంగా ఉడుక్కుంటావు అనుకోలేదు. సరసానికి రమ్మని ప్రేమగా పెదాల్ని తడిచేశాను, ఎంగిల్ పాలు తాగలేదు, ఎంగిల్ పెదాల్ని ముద్దాడలేదు. ఆడ మనసు అంత అలసా, పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా? ఆడ మనిషి మగ మనిషిని వేరుగా ఉంటారు, కానీ ఆడ మనసు మగ మనసుని వేరుగా ఉండవు కదా. ఆ మనసులు కలిస్తే ఈ గొడవలు ఉండవని ఇప్పుడే తెలిసింది. నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాను, అది తప్పే. అయితే ఎలా కంట్రోల్లో పెట్టాలో టెక్నిక్ తెలిసింది. ప్రేమిస్తే చచ్చినట్టు కంట్రోల్లో ఉంటావని అర్థమైంది. ఒరే, ప్రేమించరా బడుద్దాయి, ఇట్లు నీ ప్రేమదాసి లక్కీ. వీడొచ్చాడేంటి? వీడు మాట్లాడితే నా కాపురం కూలిపోతుంది. హరీ చచ్చిన వీడికి దొరకకూడదు. ఇదేంటి, ఆడు మనం చూసి పారిపోతున్నాడు, తేడాగా ఉన్నాడు. బాబు గారు, హరీ ఆగరా, పోసి ఊడిపోగలదు. తాతయ్య గారు ఏమైందో తెలీదు, మీ మనవడు పారిపోతున్నాడు. ఏమైందో ఏంటో, నా కంగారుగా ఉంది. లక్కీ, అదిగుండమ్మా, ఆడున్నారు. పద పద. అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? రాయక రాయక మా ఆయన లవ్ లెటర్ రాశాడు, ఇప్పుడు దీని మాట విన్నానంటే మళ్ళీ మా ఆయనతో గొడవ పడాలి. ఛా, ఇదేంటి నన్ను చూసి పారిపోతుంది? ఏ లక్కీ, ఆగవే. అమ్మాయి గారు, లక్కీ ఉండు. బామ్మ బామ్మ, ఏమైందో ఏమో, మీ లక్ష్మి పారిపోతుంది. లక్ష్మి కూడా పారిపోతుందా? నేనేం చెప్పలే తల్లి, ఆగు. పరుగులు పెట్టించినా సంతోష పెట్టారమ్మా. ఇద్దరు గొడవ పడి మనసు పడ్డారు, అమ్మయ్యా ఇక సత్యం విడిపోరు. టెన్షన్ పెట్టి చంపేశారు. మంచం కాదు, మంచి కావాలంటే మేమే ఏర్పాటు చేద్దాం కదా. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనిచేశాడు పెదవ. అమ్మయ్యా, మేం కోరుకున్నదే జరిగింది. అందరికీ శోభనం మంచమే జరిగితే మా వాడికి మంచమే జరుగుతుంది.
ఆల్ ద బెస్ట్. నేల మీద కానీ నీళ్ళలో కానీ కనిపెడితే చంపేస్తారుగా, అందుకే వెరైటీగా ఉంటుందని గాల్లో వచ్చా అందుకే పెట్టాడు సార్. నమస్కారం ఉంటాను సార్, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లూస్. వీరమాచినేని హరికృష్ణ గారు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? Yeah.